డబ్బె ప్రధానం కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు బంగారంలా ఉండాలనేదే చైర్మన్ ఉపేంద్ర రెడ్డి ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. విశాలమైన వాతావరణంలో అపారమైన సీనియారిటీ ఉన్న ఫ్యాకల్టీస్తో హై క్వాలిటీ ఫుడ్ అండ్ హాస్టల్స్తో ప్రతి తరగతి గదులు ఏసీలతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఐఎస్టీఎస్ కాలేజ్ దూసుకుపోతుందనే విషయంలో సందేహమే లేదు అంటున్నారు. ఎటువంటి పేద విద్యార్థి వచ్చినా హక్కును చేర్చుకుని బంగారు భవిష్యత్తు ఇచ్చి వారు పొందే ఆనందాన్ని బలంగా మార్చుకుని ముందుకు వెళ్తున్నామంటున్న చైర్మన్ ఉపేంద్ర రెడ్డితో మా కరస్పాండెంట్ సతీష్ మరింత సమాచారం. ఐఎస్టీఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ప్రస్తుతానికి ఏపీలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఓవరాల్గా ఏపీ మొత్తం చూసుకుంటే ఉమెన్స్కి ఎంతో భద్రత కల్పిస్తూ ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ నుండి వాళ్ళ ఏదైతే ఆ విద్యను పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాబ్ తీసుకుని వెళ్ళడం కూడా ఇక్కడ దాదాపు 13 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మహిళలకే కాదు అటు పేరెంట్స్కి కూడా పూర్తి భద్రత కలిగించే ఏకైక కాలేజ్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఐఎస్టీఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఒకటే కోరుకుంటారు, తమ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయాలంటే కనుక ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళ భద్రత కోరుకుంటారు. దాంతోపాటు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్, ఎవరైనా సరే జాబ్ వస్తుందా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఐఎస్టీఎస్లో మాత్రం ప్రతి ఒక్కరికి 100కి 100 మందికి కూడా జాబ్ తీసుకునే ఇక్కడికి వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు సంబంధించి ఏదైతే హాస్టల్ సదుపాయం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఏ హాస్టల్ అయితే ఉంటుందో ఆ హాస్టల్లో ఫుడ్ సదుపాయం వాళ్ళు ఏం పెడితే అదే తినాలి. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళ ఇష్టం వచ్చిన మెను, వాళ్ళకి కావాల్సిన మెను వాళ్ళు చెప్పుకుని వర్ణించుకుని అది కూడా తినే సదుపాయం. దాంతోపాటు ఓవర్లకు కూడా వాళ్ళు ఉండే రూమ్ స్పెషాలిటీస్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉండే పరిస్థితి. ఎంతో విశాలమైన ఒక ప్రదేశం ఏదైతే ఈ ఖాళీ స్థలంలో చక్కటి వాతావరణంలో వీళ్ళందరూ కూడా మంచి మంచి ఫ్యాకల్టీస్తో చాలా అద్భుతంగా కూడా గత 13 సంవత్సరాల నుంచి కూడా ఏపీలోనే టాప్ పొజిషన్లో కూడా ఈ ఐఎస్టీఎస్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇందులోనే చూసుకున్నట్లయితే కనుక ఎంతోమంది ఉత్తీర్ణ చెందిన వారు ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఐఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన ఉన్నారు, లక్షల లక్షల జాబులు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయన గారికి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. కాలేజ్ పరిస్థితి ఏంటన్నది సార్ నమస్తే చెప్పండి. అసలు నిజంగా ఐఎస్టీఎస్ అనేది వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ, అంటే యాక్చువల్ చెప్పాలంటే ఆ ఐఎస్టీఎస్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే జాయిన్ అయితే పక్కా జాబ్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అందరూ కూడా అదే అనుకుంటారు, ప్రతి కాలేజ్లో జాయిన్ అయితే జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుందో రాదో, జాబ్ వస్తుందో రాదో అనే ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ఐఎస్టీఎస్లో జాయిన్ అయితే 100% జాబ్ అనేది గత 13 సంవత్సరాల నుంచి కూడా మీరు నిరూపించుకుంటూ వస్తున్నారు. ఏంటి అసలు ఎటువంటి జాబులు వస్తున్నాయి, అసలు ఎటువంటి జాబులకు వెళ్ళారు కొండ స్టూడెంట్స్కి కొండ స్పెషాలిటీస్ ఏంటండి? అందరికీ నమస్కారం అండి. అంటే ఐఎస్టీఎస్లో చదివిన ప్రతి మహిళకు జాబ్ రావడం అనేది ఐఎస్టీఎస్ యొక్క నాణ్యతకి ఒక గుర్తింపు. సో ప్రతి స్టూడెంట్ని కూడా ఎలా ఉద్యోగం ఇవ్వగలుగుతారంటే ఇక్కడ చేసే ప్రాసెస్లోనే మీకు ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి కూడా ప్లేస్మెంట్ క్లాసులకు సంబంధించి కానీ ఇక్కడ కార్నియంట్ లాంటి డిజిటల్ నర్చర్ ప్రోగ్రాము, అదే పెగా లాంటి యూనివర్సిటీ అకాడమిక్ ప్రోగ్రామ్ లాంటి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఉద్యోగం ఏం చేయాలనే దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం వల్లనే అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంఎన్సీ కంపెనీలు కూడా ఇక్కడికి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. దాంట్లో విద్యార్థులందరూ కూడా సంవత్సరానికి 100 నుంచి 120 కంపెనీస్ ఇక్కడ ప్లేస్మెంట్స్ వస్తాయండి. సో అందువల్ల ప్రతి ఒక్క మహిళకు కూడా ఉద్యోగం ఇక్కడ సాధ్యమవుతుంది. దాంతోపాటు కూడా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏ కాలేజ్కి వెళ్ళినా సరే భద్రత కోరుకుంటారు. అంటే ఐఎస్టీఎస్ అనేది ఎప్పటికీ ముఖ్యంగా భద్రతకే పెట్టింది పేరెంట్ చెప్తారు. ఎందుకంటే ఒక పేరెంట్ లోపలికి తన పిల్లల్ని ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళే వచ్చి ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం వాళ్ళు నిజంగా వాళ్ళకి చాలా ఆశ్చర్యకరమైన వాతావరణం లోపల మొత్తం వాళ్ళు ఇచ్చే హై క్వాలిటీ సంబంధించి ఫుడ్ కావచ్చు, లేదంటే వాళ్ళ హాస్టల్ సంబంధించి కావచ్చు, ఫ్యాకల్టీస్ కావచ్చు, చాలా మంది కూడా ఉత్తీర్ణ చెందిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా, అంటే లోకల్ సంబంధించి ఎవరు కూడా పెట్టుకోవట్లేదు, ఎక్కడెక్కడి నుంచో కూడా ఫ్యాకల్టీస్ తెప్పించడం కూడా మీరు చేస్తున్నారు. అసలు ఎటువంటి కోర్సు మీరు సార్ ఇక్కడ? భద్రత విషయానికి వస్తే సో నేను మా మిస్సెస్ కూడా ఇక్కడే కాలేజీలోనే ఉంటాము. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అందరు కూడా హాస్టల్లో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ 6:30 నుంచి మొదలుపెట్టి నైట్ 8 వరకు కూడా ఏదో ఒక రకమైన క్లాస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అది అర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, కోడింగ్ క్లాసులు కానివ్వండి, నైట్ 8:30 వరకు జరుగుతాయి. భద్రత విషయంలో మేము తీసుకునేది ముఖ్యంగా మహిళలకి. సో ఇంటికి వచ్చినా వెళ్ళినా కాలేజ్ బస్సులే ప్రొవైడ్ చేస్తాము, ఈవెన్ హాస్టల్ పిల్లలకైనా సరే. అదే రకంగా హాస్టల్లో అన్ని సెక్యూరిటీ విషయాలలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ వాళ్ళు నైట్ 10:30 వరకు గేట్స్ లాక్ చేయడం కానివ్వండి, పిల్లల భద్రత విషయంలో బయటికి తీసుకెళ్ళినా కూడా కాలేజ్ సెక్యూరిటీని ఇచ్చి పంపించి తీసుకెళ్ళడం కానీ మేము దగ్గరుండి చూసుకోవడం వల్ల అది పాసిబుల్ అవుతుంది.
రెండోది ఫుడ్ విషయానికి వస్తే ఎవ్రీ సాటర్డే రోజు పిల్లలు మెనూ డిజైన్ చేసుకుంటారు వాళ్ళే. సో వాళ్ళకి ఏం కావాలో హాస్టల్ లీడర్స్ వాళ్ళే డిజైన్ చేసుకుని వాళ్ళతో వండించుకుంటారు. దానివల్లనే మేనేజ్మెంటు, ప్రిన్సిపాల్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరికీ కూడా ఒకటే మెస్ అండి ఇక్కడ. దానివల్లనే అద్భుతమైన భోజనం అందించగలుగుతున్నాము. రూముల విషయానికి వస్తే ఇక్కడ 5 బ్లాక్లు రూమ్, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్న బ్లాక్లు ఉంటాయి. సో పిల్లలు వాళ్ళ వాళ్ళ అనుగుణంగా ఉన్న దాంట్లో వాళ్ళు అక్కడ వెళ్ళి ఉంటారనమాట. కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు మీ కాలేజ్ను ఓన్ చేసుకోవడం జరిగినాయి. వాళ్ళ ముందుగా ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ని కూడా తీసుకుని ఓన్ చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి కాలేజీలో వచ్చారు? ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ ఏ కంపెనీస్కి వెళ్ళారు? ఇప్పుడు మా కాలేజ్ విద్యార్థినికి డెలైట్ కంపెనీలో వచ్చిందండి. తను 15 లక్షల శాలరీ డ్రా చేస్తుంది. కొల్లూరు దివ్య తను. అదే రకంగా ఐఏఎస్ అయ్యారని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లలో, అదే స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లలో చాలామంది పిల్లలు ఇక్కడ అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళకి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ కాలేజీలు ఎక్కడా లేవు. ఓన్లీ అగ్రికల్చర్ కాలేజ్ కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని కాలేజీలలో మా కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థిని కూడా గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్కి వెళ్ళిపోయారు. కొన్ని కంపెనీలు పర్టికులర్గా యాక్సెంచర్ లాంటి కంపెనీలు, పెగా లాంటి కంపెనీలు ఓన్లీ ఐఎస్టీఎస్ని మాత్రం విజిట్ చేశాయి చుట్టుపక్కల. సో గత సంవత్సరం ఇన్ఫోసిస్ దాంట్లో 9.5 లక్షల ప్యాకేజ్ పవర్ ప్రోగ్రామర్గా ఐఎస్టీఎస్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. అదే రకంగా ఒకే అమ్మాయికి 20+ ఆఫర్ లెటర్ కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఐఎస్టీఎస్లో. ఇక్కడ వాళ్ళకు తగ్గ కంపెనీలు చూజ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలు, అన్ని ఎంఎన్సీస్ కూడా ఇక్కడికి వస్తాయండి. లాస్ట్ ఇయర్ మైక్రోసాఫ్ట్ కూడా ఐఎస్టీఎస్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ యాక్సెంచర్ ఇండియా హెడ్, అదే రకంగా హైదరాబాద్ హెడ్ వీళ్ళందరూ కూడా కాలేజీని విజిట్ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఇయర్ డిఎక్సీ కంపెనీలో అత్యధికంగా జాబులు వచ్చాయండి. సో డిఎక్సీ కంపెనీ హెడ్ ప్రజ్ఞ మేడం కూడా సో ఐఎస్టీఎస్ ఫెసిలిటీస్ పట్ల వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. దానివల్లనే ప్రతి ఇయర్ కూడా మాకు కంపెనీలు రావడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గత కొన్నాళ్ళుగా కూడా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ కోవిడ్ అయితే ఏదైతే వచ్చిందో కోవిడ్ సంబంధించి చాలామంది చాలా వరకు ఎక్కడికెక్కడ కాలేజీలు ఆపేయడం జరిగింది, చాలా వరకు కట్టడం జరిగింది. కానీ ఐఎస్టీఎస్ వచ్చేటప్పటికి లోపల స్టూడెంట్స్ అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి చిన్న మచ్చ కూడా లేకుండా వాళ్ళందరికీ పూర్తి ఉత్తీర్ణి కలిగించారు. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో కోవిడ్ టైంలో ఏంటంటే నార్మల్గా అన్ని కాలేజీల్లో బెంచెస్ ఫెసిలిటీ ఉంటుంది. మేము ఇక్కడ ఏ చైర్కి ఆ చైర్ ఇచ్చాం పిల్లలకి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ రోజు కూడా ఇండివిజువల్ చైర్స్ ఉంటాయి. అదే రకంగా వాళ్ళకు విశాలమైన తరగతుల దగ్గర వల్ల స్పేసియస్గా కూర్చోగలుగుతున్నారు. ఇక్కడ అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఏసీ క్లాస్ రూమ్సే, ఎందుకంటే పిల్లలకు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఫెసిలిటీ కల్పించింది ఐఎస్టీఎస్. సో దానివల్ల పిల్లలందరూ కూడా ఏంటంటే ఎవరి చైర్ వాళ్ళకు ఉండడం వల్ల సో మాకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో చాలా ఈజీగా చేయగలిగాము. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎక్కువ మంది రెసిడెన్షియల్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వీళ్ళు బయటికి వెళ్ళరు కాబట్టి ఆ కరోనా వ్యాప్తి అనేది ఇక్కడ 1% కూడా నమోదు కాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయగలిగాం. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు అన్నట్లో మీది ఒక కాలేజ్ టాప్ కాలేజ్, ఎందుకంటే ఏపీ మొత్తం మీద చూసుకున్నట్టు ఇటువంటి ఐఎస్టీఎస్ లాంటి కాలేజ్ కానీ ఎక్కడా కూడా లేదు. అసలు ఓవరాల్ చూసుకుంటే ఏపీ మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఐఎస్టీఎస్ లాంటి కాలేజ్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న వాతావరణం కానీ మీ దగ్గర చెల్లిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇట్ జాబ్స్ తీసుకెళ్ళినా అంత ఎక్కువ జాబ్స్ తీసుకెళ్ళిన కూడా ఎక్కడ లేదు. అసలు అంటే ఓవరాల్ కూడా రానున్న రోజుల్లో స్టూడెంట్స్కి ఏం చెప్తారు అసలు? సో మాకు దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలలో నాక్ A+ వచ్చిన కాలేజీలు 52 ఉన్నాయి. మాది 53వ ఇంజనీరింగ్ కాలేజ్, నాక్ A+. అదే రకంగా MBA అక్రిడేటెడ్ అయ్యింది మా కాలేజ్ అన్ని కోర్సులకి. అదే రకంగా లాస్ట్ ఇయర్ కాగ్నియంట్ వాళ్ళు అవార్డు ఇచ్చారు, అంతకుముందు సంవత్సరం కాగ్నియంట్ అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డులన్నీ సౌత్ ఇండియా వైజ్కి కూడా 100% మహిళలకు ఉద్యోగాలు కల్పించిన కళాశాల కింద మాకు లాస్ట్ ఇయర్ బెంగళూరులో అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డులన్నీ కూడా మా పిల్లల యొక్క చదువు వాళ్ళ ఉద్యోగాల వల్లనే పాసిబుల్ అయింది. రాబోయే రోజులలో డబ్బులు ఉన్నా లేకున్నా ఐఎస్టీఎస్లో 100% రుణ సదుపాయం కల్పించి ఏ పేద అమ్మాయికైనా సరే ఇక్కడ చదువు చెప్పించే ఫెసిలిటీ ఉంది. సో డబ్బులు ఉంటేనే చదువు అవసరం లేదు, డబ్బులు ఉన్నా లేకుండా ఇక్కడికి వచ్చి చదువుకొని తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పే చేసుకునే సదుపాయం కూడా మేము కల్పించాము. దాన్ని సో ఇప్పుడు మనం మేమే కాలేజ్ తరపు నుంచి సీనియర్స్ అల్యూమినీ డబ్బుల నుంచి వాళ్ళకి ఇస్తూ చదివిపిస్తూ మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేసుకునేటప్పుడు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు చదివించాలనే కాన్సెప్ట్ పెట్టాము. దాంతో ప్రతి పేద విద్యార్థిని కూడా ఇక్కడ చదువుకోగలుగుతుంది. సో అందరు విద్యార్థులకు నేను చేసి మనం ఒకటి ఏ కాలేజీలో అయినా ఎక్కడైనా సరే సదుపాయాలతో పాటుగా అక్కడ చదువుకున్న అమ్మాయిల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు నిజంగా ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా, చదివిన ప్రతి అమ్మాయి సెలెక్ట్ అవుతుందా లేదా, సెలెక్ట్ అయినా ఉద్యోగం చేస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో ఆ రకంగా ఐఎస్టీఎస్కి ఈరోజు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ జోలికి వెళ్ళకుండా కూడా 100% సీట్లు అవుతున్నాయంటే మా దగ్గర చదువుకున్న అల్యూమినీ పిల్లల యొక్క ఫీడ్బ్యాకే. సో కాలేజీకి ఒక పెద్ద తలమానికం.
అంటే గతంలో కంట ఇప్పుడు చూసుకున్నట్టయితే కంటే మీరు పెట్టిన 13 సంవత్సరాలు కూడా ఐఎస్టీఎస్ అనే దానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం 100% కూడా మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. కానీ చాలా మంది కూడా ఇంకా జాయిన్ అవుదాం అంటే జాయినింగ్స్ లేకపోతే ఇబ్బంది, అదే అనేక మంది ఇంకా మాకు అలవా కళ నెరవేరాలి ఎందుకంటే ఐఎస్టీఎస్లో జాయిన్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా అందులో మాకు రావాలి ఎందుకంటే ఐఎస్టీఎస్లో జాయిన్ అయితే పక్కాగా జాబ్ కొడతాం, దాంతోపాటు కూడా ఇంట్లో ఉండి చదువుకున్నట్టే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ పేరెంట్కి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా దీని స్ట్రెంత్ పెంచే అవకాశం ఏదైనా ఉందా? నిజమే మీరు అనేది, ఎందుకంటే వాళ్ళ అక్క ఇక్కడ చదువుకొని జాబ్ కొట్టుకున్న తర్వాత వాళ్ళ చెల్లి కూడా మళ్ళీ ఇక్కడే చదువుకున్న వాళ్ళు, ఒకే కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకే కుటుంబంలో వాళ్ళ అమ్మమ్మకు ఇద్దరు ముగ్గురు కూతుర్లు ఉంటే కూడా వాళ్ళందరి పిల్లలు ఇక్కడ చదువుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో మీరు అనేది వాస్తవము. లాస్ట్ ఇయర్ 500 మంది పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారు మనకు ఆ ఫెసిలిటీ లేదు అని. సో ఖచ్చితంగా దీని గురించి ఎక్కువ మందిని అకామిడేట్ చేయడానికి రాబోయే రోజులలో కోర్సులు ఇంటేకులు పెంచుతాము. అదే రకంగా మరొక కొత్త ఇన్స్టిట్యూషన్ కూడా రాజమండ్రి చుట్టుపక్కల పిల్లలందరూ చదువుకోవడానికి ఇంకొకటి కూడా అకామిడేట్ చేయడానికి మ్యాక్సిమం మేము కృషి చేస్తాము. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం ఐఎస్టీఎస్ అనేది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉండిపోయింది. ఎందుకంటే చాలామంది చాలా స్టూడెంట్స్ అనేక రకంగా అనేక కాలేజెస్ ఏమన్నా ఆదిత్య కావచ్చు, రకరకాల కాలేజెస్ చాలా ఉన్నాయి. ఈ కాలేజెస్ అన్నట్లో కూడా అందరూ జాయిన్ అవుతున్నారు, అందరూ చదువుకుంటున్నారు, కానీ ఒక ఐఎస్టీఎస్లో జాయిన్ అవ్వాలి, ఐఎస్టీఎస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి జాబ్ కొట్టాలని చెప్పేసి ప్రతి విద్యార్థికి కూడా ఒక కళ అది. ఒక కొంతమందికి అయితే ఇప్పటికీ కూడా తీరని కలగిందా మిగిలిపోయింది సార్, ఈ సంవత్సరం సార్ చాలామందికి వాళ్ళందరూ కూడా కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఐఎస్టీఎస్లో జాయిన్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొడతాం అనేది 100కి 100% ప్రతి ఒక విద్యార్థికి కూడా ఒక పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే మాత్రం హైవేకి దగ్గరలో, ఎందుకంటే ఒక ట్రైన్కి వచ్చినా లేదంటే బస్ ట్రావెల్ అయినా ఫ్లైట్ దిగి వెళ్ళినా ఎక్కడికి దూరంగా వెళ్ళకుండా ట్రావెల్ కూడా ఇబ్బంది లేకుండా కూడా హైవే పక్కన చాలా విశాలమైన ప్లేస్లో కూడా